డీటెయల్ చూస్తే తెలంగాణలో ఇకపై పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. వ్యాపారేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ఈ మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్లుండి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కార్డు పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. మూడు రాజధానులపై రిఫరెండం పెట్టాలంటూ సీఎం జగన్కు చంద్రబాబు చేసిన సవాల్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రిఫరెండం పెట్టాల్సింది రాజధానిపై కాదని రాయలసీమపై పెట్టాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. 51 స్థానాల్లో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతికి చంద్రబాబు చేశానంటున్న వేల కోట్ల ఖర్చుపైన రిఫరెండం పెట్టాలన్నారు. ఇన్నేళ్లలో శ్రీభాగ్ ఉడంబడిక ఎందుకు అమలు కాలేదో చెప్పాలన్నారు సోము వీర్రాజు. హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. జనవరి మొదటి వారం నుంచి ఉచిత మంచినీరు పథకం ప్రారంభం కానుంది. జలమండలి ద్వారా 20,000 లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇవ్వనుంది. చీఫ్ సెక్రటరీతో పాటు జలమండలి అధికారులతో మంత్రి సమావేశమైన మంత్రి కేటీఆర్ ఉచిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన విధి విధానాలను 2 రోజుల్లో తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే జనవరిలో వచ్చే డిసెంబర్ బిల్లులలో కూడా రాయితీ ఇవ్వనుంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత మంచినీటి సరఫరాకు హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎవరో ఏదో చెప్పారని ప్రభుత్వ నిర్ణయాలు మారబోమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎవరితో సంప్రదించాలో వాళ్లతో సంప్రదించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఆయన. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై పార్టీ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశాయి విజయసాయి. కర్నూలుకు న్యాయ రాజధానిని తీసుకువెళ్లాలా వద్దా అనేది కేంద్రం సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయమన్నారు. టీడీపీ సమాధి అయినట్లే చంద్రబాబు ఇక అధికారంలోకి రాలేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్టే జరుగుతాయన్నారు విజయసాయి. తూర్పుగోదావరి జిల్లాలో దివి స్లాబ్ ఆందోళనపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. దివిస్ యాజమాన్యంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ప్రజల అభ్యంతరాలు సందేహాల నివృత్తి జరిగే వరకు దివిస్ నిర్మాణాలు జరపొద్దని ఆదేశించారు మంత్రి గౌతమ్ రెడ్డి. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గన్నవరం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈసారి వంశీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. అభివృద్ది పనుల ప్రారంభోత్సవం సందర్భంగా వంశీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నడి రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు కూడా విసురుకున్నారు. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. ఏపీలో కొత్తగా 479 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 8,78,000 చేరగా 7,000 మందికి పైగా కరోనాతో మరణించారు. ఏపీలో ఇంతవరకు 1,11,00,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు కోటి దాటాయి. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి కేసుల సంఖ్య కోటికి చేరుకోవడానికి 325 రోజులు పట్టింది. కాగా తాజాగా 25,152 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,04,599కి చేరింది. అలాగే తాజాగా 347 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 145,000 దాటాయి. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు స్పృహ తప్పి పడిపోయింది. ఫైజర్ బయోఎంటెక్ సంయుక్తంగా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులు లభించాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి హెడ్ నర్స్ టిఫానీ డోవర్ కు వ్యాక్సిన్ షాట్ ఇచ్చారు. అనంతరం ఆమె ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పిన ఆమె ఒక్కసారిగా తల పట్టుకుని క్షమించండి అసౌకర్యంగా అనిపిస్తుందని అంటూనే కుప్పకూలిపోయింది. ఇప్పుడు టిఫానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని మైలార్దేవపల్లిలో బీజేపీ టీఆర్ఎస్ నాయకులు గొడవపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై పోలీసులకు ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. భర్త వివాహేతర సంబంధం గుట్టురట్టు చేసిందో భార్య.
ప్రియురాలితో భర్త రాసలీలను బయటపెట్టింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడివాడకు చెందిన గొరపర్తి శ్రీనివాసరావుతో లక్ష్మికి పెళ్లైంది. వరకట్నం కోసం వేధిస్తూ రెండేళ్ల క్రితం భార్యను పుట్టింటికి పంపించాడు శ్రీనివాసరావు. అప్పటి నుంచి గన్నవరం మండలం దావాజీగూడెంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఏకంగా ప్రియురాలితో కాపురం పెట్టేశాడు. అయితే భర్త జాడ కనుక్కున్న లక్ష్మి బంధువులతో కలిసి దావాజీగూడెం వచ్చింది. ప్రియురాలితో ఇంట్లో ఉన్న భర్త శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనకు న్యాయం చేయాలంటూ భార్య లక్ష్మి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. శ్రీనివాసరావు గుడివాడ ఫైర్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. విశాఖలో వైసీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ట్వీట్లో వాస్తవం లేదన్నారు సీఐ ఇమాన్యుయల్ రాజు. తాను కింద పడిపోతే రమేష్ అనే యువకుడు వచ్చి సహాయం చేశాడని గుర్తు చేశారు. తన సహాయం చేసిన వ్యక్తిపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏంటని మండిపడ్డారు సీఐ. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు విశాఖ పోలీసులు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ దంపతులు. ఆలయ రాజగోపురం వద్ద మీనాక్షి శర్మ దంపతులకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి మల్లికార్జున స్వామివారిని భ్రమరాంభదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీశైలంలో జరుగుతున్న ఏపీ టూరిజం అభివృద్ది పనులను ఉదయం పరిశీలించనున్నారు మీనాక్షి శర్మ. My name is Ramo Siddhas, Delhi University. And in Vrindavan, there will be famous. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పులివెలలో చీటీల పాట వివాదంగా మారింది. చీటీల డబ్బు అడిగినందుకు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశారు. ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన దాడి చేశాడు వాలంటీర్. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకార దర్శనాల్లో భాగంగా ఐదవ రోజు భక్తులకు వామనవతారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో పుణ్యహవచనం, విశ్వక్సేన పూజ, ప్రత్యేక పూజల అనంతరం ఆలయం నుండి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. వామనవతారంలో ఉన్న స్వామివారిని భక్తులు భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. సకాలంలో వైద్యం అందక ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడేరు మండల కేంద్రంలో వడ్డెగుడి సెలలో పాము కాటుతో అలవేలు మృతి చెందింది. అంబులెన్స్ ఉంటే మహిళ బ్రతికేదని అన్నారు కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ ఒడ్డెర కాలనీలో ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ కత్తితో దాడి చేసేంత వరకు వెళ్లింది. అన్నపై దాడి చేసేందుకు అతని ఇంటికి వెళ్లాడు సురేష్. అక్కడ అశోక్ అత్తమామల ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేశాడు. అలాగే ఇంట్లో ఉన్న మరదలు యశోదపై కత్తితో దాడికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సురేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అశోక్ కుటుంబ సభ్యులు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాష ఎజెండా ఎగరవేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాదాపు 200 సీట్ల పైగా విజయం సాధిస్తామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్కు వెళ్లిన అమిత్ షా తొలి రోజు పశ్చిమ మిడ్నాపూర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 11 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మరో మాజీ ఎంపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరారు. పార్టీ చెప్పినట్టు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రాహుల్ గాంధీ. సీనియర్లతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయం చెప్పారని ఆ పార్టీ నేత పవన్ బన్సల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ లేఖ రాసిన సీనియర్లతో సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తగిన మార్గాల గురించి చర్చించేందుకు మేధోమథనాన్ని నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీ ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చి లైట్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తుగా టార్చి లైట్ ఇచ్చేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో టార్చి లైట్ గుర్తుపైనే ఎంఎన్ఎం పోటీ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ చిహ్నం కేటాయించాలన్న అభ్యర్థనను పోల్ ప్యానెల్ తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో ఫరూక్ అబ్దుల్లా ఆస్తులను ఈడీ జప్తు చేయడం సమర్థనీయం కాదని ఆయన తనేడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. 1970వ దశకం నాటి పురాతన ఆస్తులు, 2003లో నిర్మించిన ఒక భవనాన్ని జప్తు చేశారని తెలిపారు. ఈ ఆస్తుల జప్తునకు ఎటువంటి చట్టబద్దత లేదని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి గుప్కర్ డిక్లరేషన్ ప్రకటించగానే ఈ అంశంపై ఈడీ లేఖ రాసిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభిప్రాయపడ్డారు. తూర్పు లడ్డక్ లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. ప్రస్తుత చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చినా రాకున్నా రానున్న రోజుల్లో ఉద్రిక్తతల సడలింపులకు దౌత్య సైనిక స్థాయిలో సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించారు. సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తుంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగాను ఆయుధాలను అభివృద్ది చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ తాజాగా అభివృద్ది చేసిన అడ్వాన్స్ స్టౌట్ ఆర్టిలరీ గన్ సిద్ధం అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ దంపతులు ఈ నెల 21న కోవిడ్ టీకా తీసుకోనున్నారు. బైడెన్ దంపతులు వచ్చే రేపు డెలావర్లో ఫైజర్ టీకా తొలి డోస్ తీసుకోనున్నారని బైడెన్ ట్రాన్స్నేషన్ టీమ్ అధికార ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, ఆమె భర్త డగ్ ఎంఫాఫ్ దంపతులు కూడా వచ్చే వారం కోవిడ్ టీకా తీసుకుంటారని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 200కు పైగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవన్నీ గూగుల్ ప్లేస్టోర్లో యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించారు. ఆర్బీఐ నిబంధనలకు బ్రేక్ చేస్తున్న వాటిపై దృష్టి సారించారు. అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి సమాచారం ఇచ్చామంటున్నారు.